సుభద్రా, లేమ్మా, ఏమైంది, నిద్ర లేవకుండా ఉన్నావు అంటూ బసవయ్య తన కూతురు తారను నిమ్మరపోయాడు. ఇక అతని చేయికి వేడిగా అనిపించింది. సుభద్రకు జ్వరం అని తెలిసింది. ఇక వెంటనే అతని భార్య అయినటువంటి భూలక్ష్మిని పిలిచి అమ్మాయికి జ్వరంగా ఉంది అని చెప్పాడు. సుభద్ర అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది. తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచి జ్వరం తగ్గించాలి అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా సరే తన ఒంట్లో వేడి తగ్గు ముఖం పట్టడం లేదు. పైగా సుభద్రలో భయంకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కళ్ళు పెద్దవిగా చేసి వారి వంక చూస్తూ తనలో తను ఏదేదో మాట్లాడుతూ బిగ్గరగా నవ్వుతూ ఉంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సుభద్రను అదుపు చేయాలని చూశారు. అయినా సరే సుభద్రలో మార్పు లేదు సరికదా. తన కాళ్ళు చేతులు తన్నుకుంటూ నోటి వెంబడి చొంగ కారుస్తోంది. ఇక ఇద్దరూ కంగారు పడి వాళ్ళకేమీ అర్థం కాక ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచారు. వారంతా వచ్చి చూస్తే అమ్మాయికి మూర్చ వచ్చింది అని చెప్పారు. తర్వాత పరిహారం చేశాక అమ్మాయి యథావిధిగా లేచి కూర్చుంది. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంది. సుభద్రకు పెళ్ళిడు వచ్చింది. మరి ఆమె పరిస్థితి ఇలా ఉంటే ఎలా పెళ్లి చేయగలం అని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అస్సలు నయం కావటం లేదు. ఎంతో ప్రయత్నిస్తున్నారు, అయినా ఎలాంటి మార్పు లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక బసవయ్య గారి చెల్లెలు భర్త గోవిందరాయుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. అంతా కలిసి మాట్లాడుకుంటున్నారు. సరే బావగారు, వచ్చే రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని మనకు పంతులు గారు చెప్పారు. మా అబ్బాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిపించేద్దాం అని చెప్పాడు. ఇక ఆ మాటలు విన్న బసవయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏమైంది బావగారు అని అడిగితే సుభద్రకు మూర్చరోగం ఉంది కదా, అది అస్సలు తగ్గటం లేదు, మరి ఇప్పుడు ఎలా పెళ్లి చేస్తాం అని చెప్పాడు. ఇక ఆ మాటలు విన్న గోవిందనాయుడు, బావగారు మీరు సుభద్ర గురించి అస్సలు ఆలోచించొద్దు, ఏమీ భయపడకండి, మీ అమ్మాయికి మూర్చరోగం నయం చేసే బాధ్యత నాది, అయినా మా ఇష్టంతోనే పెళ్లి చేస్తున్నారు, ఇక మీ అమ్మాయి గురించి ఏమీ ఆలోచించొద్దు, మీ అమ్మాయిని మా చేతుల్లో పెట్టండి చాలు అంటూ గోవిందనాయుడు మాట్లాడేసరికి బసవయ్య కూడా కాదనలేకపోయాడు. ఇక వెంటనే మంచి ముహూర్తాలు చూసి నెల రోజులు తిరగక ముందే వారికి పెళ్లి జరిపించారు. బసవయ్యకు ఒక్కగానొక్క కూతురు సుభద్ర. పైగా బసవయ్య ధనవంతుడు, అలాగే మంచి భూస్వామి కావటంతో సుభద్రకు దండిగా వరకట్నాన్ని అలాగే కానుకల్లి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక బసవయ్య 10 తరాల పాటు కూర్చుని తిన్నా సరే తరగని ధనాన్ని సంపాదించాడు. పెళ్ళైన 3 రోజులకే సుభద్రకు మళ్ళీ మూర్చ వచ్చింది. పరిహారం జరిపాక మూర్చ తగ్గింది. కానీ అమ్మాయిలో వింత వింత చర్యలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక ఆమెకు నిద్ర పట్టడం లేదు. ఆ విషయం తెలుసుకొని కొద్ది రోజుల పాటు సుభద్రను తీసుకువచ్చి వారితో పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. 4 రోజులు బాగానే ఉంది. ఒకరోజు రాత్రి తన తల్లి భూలక్ష్మి వద్ద తాను నిద్రపోతూ ఉంది. అర్ధరాత్రి వేళలో సుభద్ర మేల్కొంది, ఇంట్లోంచి బయటికి నడిచింది. అది బాగా అర్ధరాత్రి కావటంతో వారు గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. సుభద్ర లేవటాన్ని ఎవరూ గమనించలేకపోయారు. సుభద్ర వాకిట్లోంచి నడుచుకుంటూ వీధిలోంచి నడుచుకుంటూ శ్మశాన మార్గంలోకి వెళ్ళింది. ఆమెను చూసి ఊరిలో ఉన్న కుక్కలన్నీ వెంటపడి ఏడవసాగాయి. వాటి అరుపులు చాలా విచిత్రంగా గోచరించడంతో అర్ధరాత్రి వేళలో అరుపులు సహజమే, కానీ ఆ వింత అరుపులేంటి అని ఊరిలో వాళ్ళు కొందరు నిద్రలేచారు. చూస్తే కుక్కలన్నీ గుంపులు గుంపులుగా చేరు పరిగెడుతూ ఉన్నాయి. శ్మశాన మార్గంలో అలజడితో పాటు అసలేమై ఉంటుంది అని జనమంతా ఆ మార్గంలోకి చేరుకున్నారు. కానీ దూరంగా ఉన్న శ్మశానంలో ఓ వెలుతురు కనిపించింది. అంతా ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి సమయంలో ఈ శ్మశానంలో ఆ మంటలేంటి, ఒకవేళ ఎవరైనా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారా అని అంతా కలిసి శ్మశానంలోకి నడిచారు. శ్మశానమంతా కాటుకు పరిచిన చీకటి. కీచురాళ్ల శబ్దాలతో చీకటినే భయపెట్టేలా ఉంది. దూరంగా ఉన్న నక్కల ఊనలు ఆత్మలు సైతం ఉసుగొల్పేలా ఉన్నాయి. శ్మశానం దగ్గరగా చేరుకునే కొలది గుడ్ల గోపుల అరుపుల మధ్య మంత్రాలను సైతం భయపెట్టేలా ఉంది. ఆ రుద్రభూమి ఎంతో భయంకరంగా ఉంది. అంతా శ్మశాన వాటికలో అడుగు పెట్టారు. ఇక సరిగ్గా ఆ శ్మశానానికి మధ్యలో కట్టెల మంటలు వెలుగుతూ ఉన్నాయి. మంటకు దగ్గరలో ఓ ఆకారం కూర్చుంది. నేలకు వేలాడుతూ ఉన్న జుత్తు
సన్నని కోని రాగం విన్నాక అది ఒక ఆడతానిగా అనిపించింది. మంట పెద్దది కావటంతో ఆ స్త్రీ రూపంలో ఉన్న ఆకారం కాస్త వెనక్కి తగ్గింది. ఇక అప్పటికే వారంతా కూడా ఆ రూపానికి సుమారుగా 10 అడుగుల దూరంలో ఉన్నారు. ఆ రూపం వెనక్కి తిరిగి ఉండటంతో అంతా భయపడుతూ ఉన్నారు. కలిసికట్టుగా దగ్గరికి చేరుకొని, ఎవరు మీరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆ స్త్రీ ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ దృశ్యం అందరినీ భయపెడుతుంది. మళ్ళీ ధైర్యం చేసుకొని, ఎవరు మీరు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగటంతో ఆ స్త్రీ వారి వైపు తిరిగి చూసింది. ఒక్కసారిగా అంతా షాక్కి గురయ్యారు. అక్కడ ఉన్నది దెయ్యమో భూతమో కాదు, ఆ గ్రామ పెద్ద అయినటువంటి బసవయ్య కూతురు సుభద్ర. ఆమెను చూసి కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. ఇక అందులో ఒక వ్యక్తి, సుభద్ర, ఒంటరిగా ఈ శ్మశానంలో ఏం చేస్తున్నావు? నీకు అసలు భయం వేయలేదా? రా, ఇంటికి వెళ్దాం అని పిలిచాడు. కానీ సుభద్ర ఏమీ మాట్లాడకుండా ఉంది. రా, ఇంటికి వెళ్దాం అని చెయ్యి పట్టిలాగాడు. అంతే, ఆ మరుక్షణం సుభద్ర వేరే గొంతుతో మాట్లాడుతూ ఉంది. మీకేమైనా పిచ్చి పట్టిందా? మమ్మల్ని ఇలాగే వదిలేయండి. మీకు బుద్ధి లేదా? మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు? ఇక్కడ నుండి వెళ్తారా లేదా ఇంకేమైనా ఉందా అంటూ గట్టిగా అరిచింది. ఇక ఆమె అరుపులకి అక్కడ వారంతా భయపడిపోయారు. ఆమె కోపంతో చాలా వికారంగా ప్రవర్తిస్తుంది. ఆమె ప్రవర్తన చూసి భయపడ్డారు. ఏం జరిగింది? అసలు సుభద్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఆమె ప్రవర్తన శ్మశానంలో ఉన్న వారందరినీ చెమటలు పట్టిస్తోంది. అంతా ఒక్కచోటకి చేరి ఆమెను బలవంతంగానైనా సరే ఇంటికి తీసుకుపోవాలి అనుకున్నారు. అంతే, ఆ క్షణమే సుభద్ర ఒక్కసారిగా క్రిందపడి కాళ్ళు చేతులు తన్నుకుంటుంది. నోటి వెంట చొంగ కారుస్తూ అందరూ భయపడేలా పెద్దదిగా రోధిస్తోంది. అలా కొంత సమయం గడిచేలోపు ఇంట్లో నిద్రపోతూ ఉన్న సుభద్ర యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ మేల్కొన్నారు. ఇంట్లో సుభద్ర కనిపించటం లేదు. ఏమైపోయింది? అసలు ఏమైంది సుభద్ర అంటూ వెతికేలోగా శ్మశానం నుండి కొంతమంది వ్యక్తులు సుభద్రను బలవంతంగా తీసుకురావడం జరిగింది. మంచంపై దింపారు. కానీ సుభద్ర నోట ఉలుకు పలుకు లేదు. నీళ్లతో ముఖం కడిగారు. తరువాత ఆమెను పైకి లేపడం జరిగింది. ఇక అప్పుడే నిద్రలో నుండి మేల్కొన్నట్లు స్పృహలోకి వచ్చి తన కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. తన చుట్టూ జన గుమ్మగూడు ఉండటం గమనించి, అసలు నాకేం జరిగింది? మీరంతా ఈ సమయంలో మా ఇంట్లో ఉన్నారేంటి అని అడిగింది. అందుకు బసవయ్య జరిగిందంతా చెప్పాడు. తండ్రి చెప్పే మాటలు విని నేను శ్మశానంలోకి వెళ్ళటం ఏంటే, పగట వెళ్ళడం కూడా శ్మశానం వైపు కన్నెత్తి చూడను, అలాంటిది అర్ధరాత్రి, పైగా ఒంటరిగా వెళ్ళారా? మీరు నాతో పరిహాసాలు ఆడుతున్నారు కదా అని అడిగింది. అయ్యో లేదమ్మా, నిజమే చెబుతున్నాను. అయినా విషయం మాకు కూడా తెలీదు. మేము లేచి చూడిస్తే నువ్వు ఇంట్లో కనిపించటం లేదు. అంతలో వీళ్ళు నిన్ను శ్మశానంలోంచి ఇంటికి తీసుకువచ్చారు అని చెప్పారు. సుభద్ర శరీరం అంతా ఒక్కసారిగా చెమటలు పట్టాయి. భయంతో వణికిపోతుంది. ఇక వణుకుతున్న స్వరంతో, నాన్న, నాకేదో జరగబోతుంది, నన్ను కాపాడండి అంటూ భయపడుతూ మాట్లాడింది. అమ్మాయిని ఇలా వదిలిపెడితే ఏదైనా ప్రమాదం జరిగి చివరికి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది అని ఆలోచించి ఆ మరుసటి రోజు వేరే ఊరిలో ఉన్నటువంటి సిద్ధాంతిని రప్పించారు. ఏం జరిగిందో చెప్పమన్నారు. సిద్ధాంతి ఆమె పరిస్థితిని అంతా గమనించి తన చేతిలో ఉన్న మంత్రజలాన్ని నీళ్లతో కలిపి తలంటూ స్నానం చేయమని చెప్పారు. ఇక వారంతా సుభద్రకి స్నానం చేయాలి అని చూస్తున్నారు. కానీ ఆమె ఒప్పుకోవటం లేదు. సిద్ధాంతి గారు బలవంతంగా ఆమె తలపై నీళ్లు పోసేశారు. సుభద్ర శరీరం అంతా మంటలు పుట్టినట్టుగా ఆమె పరుగులు పెడుతోంది. తప్పించుకోవాలని చూస్తోంది. మంటలు అంటూ అరుస్తోంది. ఇక అంజనా సిద్ధం చేసి మధ్యలో కూర్చోబెట్టారు. అతి వికారంగా ఏడుస్తూ, నాకు అస్సలు ఊపిరి అట్టం లేదు, నన్ను విడిచిపెట్టండి. నేను ఒక మూర్ఛ వ్యాధిగ్రస్తురాలి, నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతమారుకుంటుంది. సరే నువ్వు వెళ్ళు, నేనేమీ చేయను అని సిద్ధాంతి చెప్పారు. ఈమెను వదిలిపెట్టి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు, నా వశం కాదు. నేను ఒక వ్యక్తి ఆత్మనే, అయినప్పటికీ కూడా వేరే ఒక మాంత్రికుడి చేతిలో బందీని అంటూ చెప్పింది. మరి ఇంతవరకు విన్నారు కదా, ఆమె ఎవరు, ఎవరి చేతిలో బందీగా ఉంది? తాను వదిలి వెళ్ళలేను అని ఎందుకు అంటుంది? దానికి కారణమేంటి? అసలేం జరిగింది అన్న విషయాన్ని రెండో భాగంలో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీరు సెకండ్ పార్ట్ ను మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక దయచేసి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేసి ఆన్ లో పెట్టుకోండి।